హాయ్, వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. అండ్ నా వీడియోస్కి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తూ, ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ, అండ్ మాకు కాల్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ కొన్ని కాల్స్ మిస్ అవుతున్న వాళ్ళకి సారీ అండి, హార్ట్ఫుల్గా. అండ్ మేము స్లోగా నిన్ను చూసి మేము రిప్లై ఇస్తాము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. మేము మళ్ళీ ఇంకా ఫాస్ట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. ఇంకొకటి, ఈరోజు నేను చాలా బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్తో పార్ట్ వన్ పార్ట్ టూ తీస్తున్నాను. ఎందుకంటే లాట్ ఆఫ్ డిజైన్స్, లాట్ ఆఫ్ అసలు శారీకి మగ్గం వర్క్, దానికి చున్నీ వేసుకుంటే ఎలా ఉంటుంది మగ్గం వర్క్, ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామంది ఏంటంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, మా బడ్జెట్లో కుట్టండి అని అంటున్నారు. సో మీ ఇష్టం అండి, మీ బడ్జెట్లోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు. హెవీగా కావాలనుకున్న వాళ్ళకి హెవీగా చేస్తాము, లేదు మాకు ఇంత బడ్జెట్లో సింపుల్గా చాలు అన్న వాళ్ళకి అలా కూడా చేస్తాము, ఎవరిష్టం వాళ్ళది. సో ఈరోజు మటుకు నేను బాగా హెవీగా బ్రైడల్ వర్క్ డిజైన్ చూపిస్తున్నాను. సో మీకు కూడా ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి అండి, మెసేజ్ వద్దు, కాల్ చేయండి. సో ఇది వచ్చేసి పట్టు శారీ అండి, చాలా వెయిట్ ఉంది పట్టు శారీ. ఇది వచ్చేసి బ్రైడల్ శారీ అండి మనకి. నాకైతే హ్యాండ్ బాగా వెయిట్ వచ్చేస్తుంది శారీ. ఇలా మనకి శారీ మొత్తం టూ సైడ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది శారీకి. ఇలా మీకు అనిపిస్తుంది కదండి, హెవీ వర్క్ శారీ మొత్తం కట్ వర్క్ వచ్చింది టూ సైడ్స్. అండ్ పళ్ళు కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది. సో దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాం? యాక్చువల్లీ ఇది దీంట్లో బ్లౌజ్ మనం చేయలేము కదా, దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తాం? మీకు ఇక్కడ కనిపిస్తుందండి, ఇలా మీకు ఇప్పుడు ఒక ఐడియా అర్థమవుతుంది కదా బార్డర్ ఎలా డిజైన్ చేసాము. ఈ బార్డర్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయండి. అండ్ సింపుల్ అంటే మీకు 15,000, 20,000, 30,000, 40,000, 50,000 ఎంత బడ్జెట్లో పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, అది ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. సో దీనికి బ్లౌజ్ నేను ఇలా డిజైన్ చేశాను. ఇది యాక్చువల్లీ మొత్తం రా సిల్క్ క్లాత్ అండి, ప్యూర్ రా సిల్క్. నేను మీకు ఆల్రెడీ చెప్పా, ప్యూర్ రా సిల్క్ అంటే మీకు 1,400 ఎప్పుడు ఈజీగా ఉంటుంది. సో దీనికి ఇలా బ్లౌజ్ డిజైన్ చేసామండి. మొత్తం మీకు ఇక్కడ శారీలో యాంటిక్ని ఒక్కటి ఎక్కువ హెవీగా రైస్ చేసాము, మొత్తం యాంటిక్ వచ్చేసింది. ఇదంతా జర్దోజీ, ఇక్కడ టూ బర్డ్స్ డిజైన్, మొత్తం లీఫ్ కర్దానా అంతా యాంటిక్, క్లిప్ కుందన్స్, జర్దోజీ సిల్వర్ లైట్గా టచ్ ఇచ్చాము అండ్ క్లిప్ కుందన్స్ ఇచ్చాను. ఇక్కడ టూ కలర్ షేడ్స్ ఆఫ్ బీడ్స్ ఇచ్చాము, ఇక్కడ ఎల్లో యాష్, ఎల్లో యాష్ ఇక్కడ కొంచెం డిఫరెంట్. అండ్ బ్యాక్ నెక్ కూడా ఒకసారి, ఇది బ్యాక్ ఓపెన్ మీకు నేను హ్యాంగింగ్స్ కూడా మగ్గం వర్క్తో డిజైన్ చేశానన్నమాట. ఇంకొకటి ఫ్రంట్ చాలా బ్రాడ్గా, ఫ్రంట్ మీకు ఒక్కసారి చూస్తే కట్ వర్క్ వస్తుందండి. మీరు చాలామంది ఫ్రంట్ నెక్ బ్రాడ్గా ఉంటుంది అంటారు కదా, సో నేను కూడా ఇలానే స్టిచ్ చేశాను ఫ్రంట్ నెక్ బ్రాడ్గా. అండ్ ఫ్రంట్ పార్ట్ మొత్తం వర్క్ చేశామండి, ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఫ్రంట్ పార్ట్ వర్క్ చేశాము. ఎందుకంటే మనకి శారీ కొంచెం చెస్ట్ దగ్గర ఇలా సైడ్కి వచ్చినప్పుడు కూడా మీకు ఫ్రంట్ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇదండి, ఎలా ఉంది కాంబినేషన్? మొత్తం దీంట్లో యాంటిక్ జర్దోజీ యూజ్ చేశాము. సో నేను దీన్ని పిక్ కూడా, ఈ డిజైన్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తానండి నీట్గా, మీకు అంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి డిజైన్ ఇంకా మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు, ఇంత హెవీగా కూడా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. అందుకే అండి ఇంత హెవీగా ఉన్నాయి కాబట్టి నేను పార్ట్ వన్ పార్ట్ టూ చెప్తున్నాను. మీరు ఏ వీడియో కానీ స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే, ఎందుకంటే చాలా మంచి కలెక్షన్స్ చూపిస్తాను మీకు. అండ్ December 3 నుంచి నేను ఇది వీడియో రిలీజ్ చేస్తాను, అండ్ వీటి పోస్ట్లు కానీ పిక్స్ ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇది ఒక కలెక్షన్ అండి. ఈ శారీ వచ్చేసి ఎల్లో రాయల్ బ్లూ పట్టు శారీ, మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పట్టు శారీకి. కానీ దాని బ్లౌజ్ పీస్ ఇలా వచ్చిందండి, టిష్యూ మనకి టిష్యూ చినగడం కాదు కానీ గట్టిగానే ఉంటుంది, కానీ దీని మీద వర్క్ చేస్తే సరిగ్గా సెట్ అవ్వదు. అందుకని మనం ఈ టిష్యూ క్లాత్కి వర్క్ చేయకుండా నేను దీనికి
రాసిల్ క్లాత్ తీసుకున్నాను. మీరు ఒకసారి వెనకాల డిజైన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది. మీకు ఇక్కడ హోల్ వచ్చి హోల్కి కూడా మీకు ఇలా వచ్చాయండి బీడ్స్. హైనెక్ అండి ఇది, హైనెక్ అంటే లైట్గా బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్. మీకు అంతా ఇక్కడ బార్డర్ లాగిచ్చి మళ్ళీ బుటీస్ లాగిచ్చాము. బుటీస్కి మళ్ళీ ప్రతి బుటీకి కూడా హ్యాంగింగ్ ఇచ్చాము. హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మీకు ఇక్కడ హ్యాండ్ కూడా చూస్తే ఇలా వీలాగా వచ్చింది కట్ కట్. ఇక్కడ కూడా బుటీస్ వచ్చాయి. మీకు ఇక్కడ వన్ సైడ్ ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు చాలా డీప్ ఇచ్చాను. బోట్ నెక్ కాదండి, ఓన్లీ బ్యాకే మీకు హైనెక్ టైప్ వస్తుంది. ఫ్రంట్ చాలా డీప్ వచ్చేస్తుంది. అండ్ నేను చెప్పాను కదా ఫ్రంట్ చెస్ట్ పార్ట్ మొత్తం నేను వన్ సైడ్ వర్క్ ఇచ్చేసాను సేమ్ హ్యాండ్. సో దీనికి కొంచెం వెరైటీగా ట్రై చేశాను మేము, కొంచెం వెరైటీగా శారీ బ్లౌజ్కి సేమ్ కాంబినేషన్లో దుప్పటా యూజ్ చేశాను. ఎస్ అండి, సేమ్ శారీ బ్లౌజ్ అండ్ దుప్పటా. ఒకసారి నేను ఫస్ట్ దుప్పటా క్లియర్గా చూపించాక నేను మళ్ళీ శారీకి ఎలా అని చూపిస్తాను. ఇది యాక్చువల్లీ మొత్తం 3 మీటర్స్ దుప్పటా అండి. ఒకసారి చూస్తే హెవీగా ఉంది బీడ్స్ మొత్తం. మీకు ఇక్కడ కట్ వర్క్ వచ్చింది అండ్ ప్రతి బంచ్కి 3 3 ఫ్లవర్స్ వచ్చాయండి. ఇక్కడ 3 ఫ్లవర్స్, మళ్ళీ గ్యాప్ 3 ఫ్లవర్స్ గ్యాప్, మళ్ళీ అక్కడ కూడా మీకు బుటీస్ ఇచ్చాము. ఆ గ్యాప్లో బుటీస్ ఇచ్చాను, బీడ్స్ ఇచ్చాను అండ్ మిడిల్ అంతా ఇలా బుటీస్ వచ్చాయి దుప్పటానికి. సో మామూలుగా ఇదేంటంటే ఈ శారీకి మనం ఇలా దుప్పటా శారీకి ఓకే, నేను జస్ట్ మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను. కానీ నీట్గా ఇలా పెట్టుకొని 3 మీటర్స్ యూజ్ చేసామండి. శారీ వచ్చేసి శారీకి దుప్పట అండి ఇలా కూడా ఇలా వచ్చేసి ఇక్కడ శారీకి ఇలా పెట్టేసుకోవచ్చు. సో నేను దీని క్లియర్ పిక్ మీకు ఈ ఫొటోస్ అన్నీ నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఇలా ఇదండి శారీకి దుప్పట ఇది. ఇక్కడ కూడా ఏంటంటే మనకు చిన్న చిన్న ఫ్రిల్స్ నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది శారీకి. నెక్స్ట్ మనకి అకేషన్కి తగ్గట్టు శారీకి ఈ శారీ ఏంటంటే శారీకి చున్నీ దుప్పట వేసేసుకొని ఈ దుప్పట ఏం వేస్ట్ అవ్వదండి. మళ్ళీ దీనికి మనం ఒక అంబ్రెల్లా డ్రెస్ స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇదే దుప్పటాని మనం ఏదైనా మ్యాచ్ చేసి స్ట్రైట్ కట్ లాగైనా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇదే కాంబినేషన్లో మీకు ఈ శారీకి దుప్పట అండ్ సేమ్ వర్క్తో బ్లౌజ్. ఇదండి కాంబినేషన్. దీంట్లో వాడే మెటీరియల్ కూడా అంత చాలా నీట్గా బాగుంటుంది అండ్ అంత హెవీ క్వాలిటీ అండ్ టైం టేకింగ్ అండి. ప్రతిదీ కూడా అసలు నీట్ ఫినిషింగ్ ఉంది ఇక్కడ. మళ్ళీ మీకు ఇక్కడ గ్రీన్ బీడ్ మీద గ్రీన్ యూజ్ చేసాం, అంటే చున్నీకి పింక్ యూజ్ చేసాం. కానీ మనకు అసలు శారీలో గ్రీన్ పింక్ లేకపోయినా లైట్గా పేస్టల్స్ షేడ్స్ యూజ్ చేశాం కాబట్టి మీకు చాలా బాగుంటుంది కలెక్షన్ ఇది. సో ఇదండి 3 మీటర్స్ దుప్పట. ఇది కూడా రాసిల్ ఫ్యాబ్రికేనండి. యాక్చువల్లీ స్మూత్ అంటే ప్యూర్ రాసిల్ కాబట్టి మీకు ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంటుంది. అంటే కొంతమంది టైట్గా గట్టిగా ఉంటుంది అని ఏం లేదు, జస్ట్ రాసిల్కి ప్యూర్ కాబట్టి ఫాలింగ్ రాసిల్కే తీసుకున్నాం అండి దీనికి. ఇంకొకటండి గ్రీన్ పింక్కి. ఈ శారీకి ఎలా డిజైన్ చేసామంటే యాక్చువల్లీ దీంట్లో కూడా బ్లౌజ్ ఇలా వచ్చేసింది. సో ఇవి స్టిచ్ చేసుకోవచ్చు, కాకపోతే అంత హెవీ వర్క్స్ అయితే ఆగవండి బ్రైడల్కి. ఏదన్నా పెద్దవాళ్ళకైతే ఒక చిన్న ఒక లైన్ వేస్తే చెల్తా నడుస్తూ ఉంటుంది ఇది. కానీ పట్టు క్లాత్ తీసుకొని 2 కలర్స్లో ఈ బ్లౌజ్ డిజైన్ చేశాను దీనికి. ఎలా అనుకుంటున్నారా, నెట్ ఆర్గెన్జా అండి. ఎస్, బ్యాక్ ఇలా యూజ్ చేశాను. ఇదంతా ఆర్గెన్జా బీడ్స్ మీకు కనిపిస్తుంది కదా. 2 కలర్స్ శారీలో ఉన్న 2 కలర్స్ నేను యూజ్ చేశాను. ఇది ప్లెయిన్ అండ్ ఏమంటారు ప్యూర్ ఆర్గాన్జా, ఇది నెట్ కాదు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు ఫ్రంట్ డీప్ ఇచ్చాను.
మీకు డిజైన్ క్లియర్ గా అర్థమవుతుంది కదా అండ్ హ్యాండ్ కూడా వచ్చేసి మీకు ట్రాన్స్పరెంట్ అండి నేను ఇక్కడ లైనింగ్ యూస్ చేయలేదు ఆర్గాన్జా మీద ఇట్లా లైన్స్ వర్క్ చేశాము అండ్ కింద పట్టు క్లాత్ కి బీడ్స్ మళ్ళీ మీకు ఇక్కడ బీడ్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి యాపిల్ బీడ్స్ లాగా మొత్తం చిన్ని రౌండ్ యాపిల్ బీడ్స్ లాగా వచ్చాయి బీడ్స్ అండ్ ఇక్కడ క్లిప్ కుందన్స్ వచ్చాయి ఇక్కడ కూడా అంతే మీరు బ్యాక్ కూడా ఒక్కసారి జూమ్ గా క్లియర్ వర్క్ డిజైన్ క్లియర్ గా చేస్తే మీకు దీంట్లో వాడే మెటీరియల్ చాలా టైం టేకింగ్ ఇది సో ఇదే మనం సింపుల్ గా కూడా డిజైన్ చేసుకోవచ్చు కాకపోతే ఈ చిన్న చిన్న వర్క్ అనేది కొంచెం పెద్దగా వస్తూ ఉంటుంది పూసలు పెట్టి అలా డిజైన్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఇచ్చే ఛార్జ్ని బట్టి మేము డిజైన్ చేస్తామండి మీకు ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి శారీ వచ్చేసి పట్టు శారీ ఇది సో దానికి బ్లౌజ్ ఇలా వచ్చేసింది టిష్యూ అసలు ఆ బ్లౌజ్కి శారీకి బ్లౌజ్కి మనకి ఇది బాగోదు కాబట్టి నేను దాన్ని మళ్ళీ రాసులు తీసుకుందాం రాసులు తీసుకొని ఇది కూడా కంప్లీట్ హైనెక్ అండి నేను మీకు ఇందాక చూపించిన దాంట్లో హోల్ వచ్చింది ఆర్గాన్జా ఇచ్చాము అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బట్ ఇది మటుకు కంప్లీట్ హైనెక్కి ఫుల్ వర్క్ చేసాను మీకు బ్యాక్ డిజైన్ కూడా మొత్తం క్లియర్గా అర్థమవుతుంది కదా అండ్ ఇక్కడ రౌండ్ బీడ్స్ యూస్ చేసాము ఇలా లైన్స్ లైన్స్ యూస్ చేసి కింద మళ్ళీ ఆల్ ఓవర్ ఫినిషింగ్ ఫ్రంట్ మీకు కనిపిస్తుంది కదా చాలా డీప్ అండ్ మంచి రౌండ్ షేప్ వచ్చింది ఫ్రంట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ యూస్ చేశానండి ప్రతిదీ కూడా ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ ఎందుకు యూస్ చేశానంటే మీకు ఫ్రంట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అండ్ మీకు నెక్ షేప్ కూడా కరెక్ట్గా తెలుస్తుంది అండ్ హ్యాండ్కి మీకు ఇలా వచ్చింది మీకు ఇక్కడ టూ లైన్స్ పళ్ళకి ఇలాగా వచ్చి మిడిల్లో అండ్ వన్ లైన్ వచ్చి ఇక్కడ కూడా మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే ఎన్ని టైప్స్ ఆఫ్ బీడ్స్ యూస్ చేశామంటే లావెండర్ క్లిప్ ఉందని వైట్ క్లిప్ ఉందని ప్రతిదీ బీడ్స్ చాలా యూస్ చేశాము ఇవన్నీ కూడా ఈ వర్క్ కూడా ఎంత నీట్గా ఎంత టైం టేకింగ్ సో దీన్ని సింపుల్గా కూడా కుట్టే వాళ్ళు ఉన్నారు హెవీగా కుట్టే వాళ్ళు ఉన్నారు సో దాన్ని బట్టి చార్జ్ చేస్తామండి ప్యూర్ రాసిల్క్ మీద కాంబినేషన్ కానీ కలర్ కానీ వర్క్ కానీ చాలా బాగుంది కదా సో మీరు కూడా ఇలాంటి బ్రైడల్ వేర్ వర్క్స్ మాతో చేయించుకోవాలనుకుంటే అట్లీస్ట్ వన్ మంత్ బిఫోర్ అయినా మాకు ఆర్డర్ ఇవ్వండి అండ్ మేము మా వర్క్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం చూసినాం మీకు అందరు చాలామంది కాల్ చేస్తున్నారండి సో అందరికి మ్యాక్సిమంలో కొంతమందికైనా మా వర్క్స్ మీకు స్టిచ్ చేస్తాము అండ్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను సో ఇది ఇంకో శారీ అండి యాక్చువల్లీ దీని బ్లౌజ్ రెడీ అవ్వలేదు కానీ నేను మీకు శారీ చూపించేద్దాం అనుకుంటున్నాను శారీ మొత్తం నేను ఇలా వర్క్ చేశాను ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి కూడా నేను కట్ వర్క్ లాగా మగ్గం వర్క్ చేసి అండ్ ఈ టాజిల్స్ జస్ట్ ఒట్టిగా ఎంటీగా లేకుండా చిన్న చిన్న టాజిల్స్ యూజ్ చేశాను అండ్ నేను ఇక్కడ బార్డర్నే హైలైట్ చేశాను అండి యాక్చువల్లీ ఇది శారీలో ఉన్న బార్డర్ బార్డర్నే క్లిప్ కుందన్స్ మొత్తం కడ్దానా బీడ్స్ అండ్ అన్ని కలర్స్ సిల్వర్ పింక్ గ్రీన్ అన్ని కలర్స్ ఆఫ్ బీడ్స్ యూజ్ చేశాను ఇలా ఉందండి శారీ ఇలా వచ్చేసింది మీకు కింద పైన శారీ బార్డర్ సో నేను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ఎలా హెవీగా డిజైన్ చేశామో నేను చూపిస్తాను ఇంకా బ్లౌజ్ అవ్వలేదు కాకపోతే నేను ఈ శారీ మీతో ఈ డిజైన్ షేర్ చేసుకోవాలని నేను ఈ శారీ చూపించేసిన ఇదండి డిఫరెంట్గా బ్రైడల్ కలెక్షన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా ఇంకా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది సో నా ఈ వీడియో అన్నీ మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి బ్యూటిఫుల్ డిజైన్స్ మీకోసం అండ్ నెక్స్ట్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి యాక్చువల్లీ ఇది నా 3 ఇయర్స్ శారీ కానీ ఎంత వర్క్ కూడా ఇప్పుడు కుట్టిన వర్క్ ట్రెండింగ్ వర్క్ అన్నట్టుగా ఉంది ఇక్కడ వచ్చేసి నేను అమ్మాయి బొమ్మ ఫిగర్ వేసుకున్నాను అండ్ మొత్తం ఇక్కడ పట్టీకి మొత్తం 3-4 6 లైన్స్ ఆఫ్ బీడ్స్ యూజ్ చేశాను
డిజైన్ కూడా చాలా బాగుంది. నెక్ అయితే జస్ట్ ఓన్లీ వన్ లైన్ నెక్ ఇచ్చానండి. హ్యాండ్ హెవీగా ఉంది కాబట్టి. ఇది కూడా నేను ప్యూర్ పట్టు క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది కుప్పడం శారీ కాబట్టి, టిష్యూ కుప్పడం కాబట్టి ఈ క్లాత్ ఆగదు. సో ఈ బ్లౌజ్ అనేది మనం వేరే శారీస్ మీదకైనా కట్టుకోవచ్చు. సో నా బ్లౌజ్ డిజైన్, నా శారీ కూడా మీకు ఈరోజు నేను ఎలా డిజైన్ చేసుకుంటాను, నా ఓన్ శారీస్ అయితే ఎలా ప్రిపేర్ అవుతాను అని మీరు చూడడానికి నేను ఈరోజు కట్టుకొచ్చాను. అండ్ పార్ట్ టూ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా బ్యూటిఫుల్ బ్లౌజెస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో వాసంతి క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో నా డిజైన్స్, మా మోడల్స్ అన్ని డిజైన్ చేసుకోండి. చాలామంది అడ్రస్ ఎక్కడని అడుగుతున్నారండి. అడ్రస్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం మనుగూరు. మీకు ఇంకా నియర్గా తెలియాలంటే భద్రాచలం, భద్రాచలంకి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంది మనుగూరు. సో మమ్మల్ని ఈజీగా ఎవరన్నా డైరెక్ట్ మీట్ అవ్వాలి, కాంటాక్ట్ అవ్వచ్చు, దగ్గర నియర్ బై ప్లేసెస్ వచ్చి బ్లౌజెస్ ఇవ్వచ్చు అంటే ఓకే అండి, ఆల్వేస్ వెల్కమ్. డైరెక్ట్గా వచ్చాయినా మీరు ఇవ్వచ్చు. సో నా ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చితే చిన్న కామెంట్ చేయండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి వాసంతి .creations, దాంట్లో కూడా ఫాలో అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం యూట్యూబ్ని చూస్తూ ఉండండి. బాయ్.